పడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో హులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో హులిలా పొరి తప్పని బాణంలాను పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలిసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలిసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగని కున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగని కున్నదే కదా ప్రజా బలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా మాటలన్నీ నిలువున దొక్కే దైన గుండెతో ముందుకి అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే దైన గుండెతో ముందుకి అడుగే కలిగిన ఆశయంతో వెను పడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంలాను పెరుగని వేగంలా అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర
అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణువణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటు నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ప్రతి అడ్డును అడ్డగించి అనక త్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అట్టును అడ్డగించి అనక త్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అట్టును అడ్డగించి అనక త్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వైఎస్ఆరు ఆశయాలే తనయి గుండె చప్పుడై, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగ రాసి రగులుచున్న పాత్ర, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగ రాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. పొడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నా, ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం, సాధ్యం చేసుకుందాం. పోరాటమే వెను తీరుగాని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెను తీరుగాని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెను తీరుగాని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని, ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర. తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర, ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర. తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర. పథకాలకు సానబెట్టు సాహసమై, అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై, వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై, వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై. ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర, గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర. మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర, మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర. మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్.
నువ్వున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. నీలి రంగులో నిండుదనం, పాలపిట్టలో అమ్మతనం, యువతనాన్ని నడిపించరణం, మహిళలకే ప్రాధాన్యతనం, మాట తప్పని మహాగుణం, తెలంగాణకు గొప్ప వరం. భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. బతుకులు చూప, నిరుద్యోగులకు అండగా నిలువ, యువతరాన్ని ముందుకు నడుప, కార్మికుల పాడి పంటలకు ప్రాణం పోయ, మద్దతు ధర రైతన్నలకి, వ్యవసాయాన్ని పండుగ చేయ, కొత్త కొత్త పరిశ్రమల కోసం, చేతి వృత్తుల చేయుత కోసం, సంక్షేమం సయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. పూర్తి చేసుకొని మండు పెండలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలందరికీ కూడా భరోసానిస్తూ ఇప్పుడు మడుపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ గారికి ఘన స్వాగతం పలికిన మడుపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అక్కగారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు
మదిర నియోజకవర్గంలో మడుపల్లి గ్రామానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1200 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఎప్పుడో 13 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఈ రోజుటి వరకు రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట్టా లేక ఇంకా జీవించే ఉన్నట్ట? మహానేతకు మరణం లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే పరిపాలన చేసిన ఆయన పరిపాలన ప్రతి గడపను తాకింది, ప్రతి గుండెను తాకింది. అందుకే ఈ రోజు వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నాడు. మీకు కూడా, మీ గ్రామానికి కూడా, మీ కుటుంబాలకు కూడా ఎంతో మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, ఇలా ఎన్నో పథకాల ద్వారా ఎంతో మందిని తాకింది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన. అందుకే రాజశేఖర్ రెడ్డి గారిని ఈ రోజుటి వరకు ప్రజలు తలుచుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఈ రోజుటి వరకు ఆరాధిస్తున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు, మీ కుటుంబానికి ఏం చేశాడు, మీ బిడ్డలకి ఏం చేశాడు? ఒక్క రకంగానైనా కేసీఆర్ గారి పాలనలో ప్రజలు బాగుపడ్డారా లేదా ఆలోచన చేయండి. ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని వాళ్ళని మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు, మళ్ళీ మోసం చేశాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మోసం చేశాడు, 3 ఎకరాల భూమన్నాడు మోసం చేశాడు, పోడు పట్టాలన్నాడు మోసం చేశాడు, ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు మోసం చేశాడు, ఉచిత ఎరువులన్నాడు మోసం చేశాడు, 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా? ఆలోచన చేయండి. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో 2 సార్లు పాలన పెడితే 2 సార్లు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు. కేసీఆర్ గారు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడు ఈరోజు? ఆయన కోసం, ఆయన రాజకీయాల కోసము, ఆయన స్వార్థం కోసము, ఆయన బిడ్డల కోసం, ఆయన కొడుకు కోసమే రాజకీయాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఏ రోజైనా ప్రజలను పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? ఎన్నికలు వచ్చినప్పుడు ఇలా వస్తాడు, వాగ్దానాలు చేస్తాడు, మంచి మంచి మాటలు చెప్తాడు, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు, మనం నమ్ముతున్నాము, గొర్రెల్లాగా తల ఊపుతున్నాము, ఓట్లేస్తున్నాము, కేసీఆర్ గారు ఓట్లేయించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. ఎలక్షన్లు అయిపోయాక కేసీఆర్ గారు ఒక్కసారి కూడా మళ్ళీ తిరిగి చూసిన పాపాన పోలేదు. అందుకే చెప్తున్నా, కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగితే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించకపోగా అదే పాలక పక్షానికి అమ్ముడు పోయారు కాబట్టే, అదే పాలక పక్షానికై తోడు దొంగలై పనిచేశారు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టే రైతులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకు, వృద్ధులకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టే ప్రజల పక్షాన నిలబడి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను, రాజశేఖర్ రెడ్డి రక్తం నేను. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ పెద్ద ఆయన పేరు మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి,
రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా, అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పూర్తిగానే పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద అనారోగ్యాలను పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకునే ఆరోగ్యశ్రీనైనా మళ్ళీ మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలి వాళ్ళున్నా, ఎంతమంది వితంతులు వికలాంగులున్నా, మనిషికి 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ మేమిస్తాం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారు 630,000 ఎకరాలకు హక్కు కల్పించాడు, మళ్ళీ మేము పోడు పట్టాలకు అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. ప్రతి వర్గానికి కోసమై నిలబెడతాం. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమై మేము నిలబడతాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్లకు ఓటేస్తే మీరు బాగుపడతారు, మీ గ్రామాలు బాగుపడతాయి, మీ బిడ్డలు బాగుపడతారు. మీకోసం తప్పించే వాళ్లకు ఓటేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. ఇప్పటికే తెలంగాణలో అప్పు లేని వాడు లేడు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ గారి చేతిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈసారి సర్వనాశనం చేస్తాడు కేసీఆర్ గారు. అందుకే చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి పాలన మళ్ళీ తీసుకొస్తుందని, మీకు ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొకసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో స్వాగతం పలకడానికి వచ్చారు. గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించడానికి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
రాజకీయ విలువలను మంటల్లో కలిపినారు. ఒక పార్టీలో గెలిసి ఒక పార్టీ పోతూ ఉండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థను బాతారేసినారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. సంతల్లో పశువుల్లాగా ఎమ్మెల్యేలా కొంటున్నారు. కోరు గంగాలతో మా బతుకును మారు అమ్మ. నిన్ను మనసు తోటి స్వాగతాలు తెలుపుతున్నాం. సాకలి అయ్యమ్మ వై గొర్రెల నిద్రించమ్మ. కాని రుద్రమ్మ వై తెలంగాణ నేలాలమ్మ. రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మ. ఎన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా.
నిలువున దొక్కేయ్ దొక్కేయ్ దైన కుండెతో ముందుకి అడుగేయ్ అడుగేయ్ నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కేయ్ దొక్కేయ్ దైన కుండెతో ముందుకి అడుగేయ్ అడుగేయ్ కలిగిన ఆశయంతో వెనుదిను గని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర పిట్టలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అక్కి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అక్కి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పులి తప్పని బాణం నాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అణు అణువున వయస్సార్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అణగ త్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అణగ త్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వయస్సారు ఆశయాలే తనయి గుండె బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలే. ఒంటరి పోరాటమే
వెను తీరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెను తీరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర వైఎస్ఆరు నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటు నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పలికిన మోటమర్రి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కగారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. జై తెలంగాణ. జోహార్ వైఎస్ఆర్. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 1200 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని మీ గ్రామానికి వచ్చిందని రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు. పేరు పేరున మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. మన జెండా కదన్నా. రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారట. ఇక్కడ పెట్టండి జెండా. దా ఇటు పెడదా. రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు అందించిన పాలన
రూపొందించిన పథకాలు ప్రతి గడపను తాకాయి, ప్రతి గుండెను తాకాయి. అందుకే ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారిని కోట్ల మంది తెలుగు ప్రజల గుడ్డెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా పూజించుకుంటూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పథకాలు కనీ విని ఎరుగనటువంటి పథకాలు, రుణమాఫీ చేసిన, ఉచిత విద్యుత్ ఇచ్చిన, పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిన, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండా పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకోవాలన్న ఆరోగ్యశ్రీ చేసిన, కుయ్ 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 అని పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చే 108 అయినా 104 అయినా 46 లక్షల మందికి పక్కా ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా మీరు రాజశేఖర రెడ్డి గారిని ఇంకా తలుచుకుంటూనే ఉన్నారు అంటే ఆలోచన చేయండి. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేక ఇంకా జీవించే ఉన్నట్ట. మహానేతకు మరణం లేదు. ఈరోజు మరొకసారి మీ అందరూ నిరూపించారు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డకు ఇంతగా స్వాగతం పలకటానికి వచ్చారు, ఆశీర్వదించడానికి వచ్చారు. మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయి 13 సంవత్సరాలు అయింది. దాంట్లో 8 సంవత్సరాలు గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశాడు? ఏ పథకం మీకు అందింది? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ పిల్లలకి ఏం చేశాడు? కేసీఆర్ గారి వల్ల ఒక్కరికైనా ఒక పథకం ద్వారానైనా మేలు కలిగిందా? ఆలోచన చేయండి. ఒక రైతు బంధు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుంటామంటే సహాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుంటామంటే సహాయం చేస్తుండే. ఈ పథకాలు ఏవి ఇప్పుడు లేవు. రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచిన పథకాలు ఏవి ఇప్పుడు లేవు. ఈ పథకాలన్నిటికీ ఒక పెద్ద సున్నా పెట్టి కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు 5,000 ఇస్తున్నాడు. అంటే దాదాపు 30,000 ఇచ్చే పథకాలన్నిటినీ బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధునిచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేస్తున్నానంటున్నాడు. 5,000తోనే రైతుల్ని కోటీశ్వరులు అయిపోతారా అండి? 5,000తోనే రైతులు కార్లలో తిరుగుతారా? ఆలోచన చేయండి. కేసీఆర్ గారు దిక్కు మాలిన పాలనలో రైతు 60 సంవత్సరాల లోపు చచ్చిపోకపోతే కనీసం ఆ కుటుంబానికి రైతు బీమా కూడా రాదు. అంటే రైతన్న వాడు 60 ఏళ్లకే చచ్చిపోవాలి అని రైతు నుదటన కేసీఆర్ గారు కొత్త రాత రాస్తున్నాడు. కేసీఆర్ గారేమో 69 సంవత్సరాలు బతకొచ్చు. కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రి పదవిలో ఉండొచ్చు. కేసీఆర్ గారేమో బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. మరి కేసీఆర్ గారేమో అంత లక్షణంగా బతకాలి, ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉంది, రైతు మాత్రం 60 ఏళ్లకే చచ్చిపోవాలా? అప్పుడే మీరు రైతు బంధు ఇస్తారా? 60 దాటినాక రైతు చచ్చిపోతే పైసా కూడా ఆ కుటుంబానికి సహాయం చేయరా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఏ కారణం చేతైనా పంట పండించినాక రైతు నష్టపోతే వరదొచ్చో వానొచ్చో పురుగుబట్టో ఇంకొక కారణంగానో రైతు తప్పు లేకుండా పంట నష్టపోతే ఈరోజు మన రాష్ట్రంలో కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు పక్షపాతిగా ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలబడ్డాడు. రైతుకయ్యే పెట్టుబడిని తగ్గించాడు. రైతుకడే అయ్యే వచ్చే రాబడిని పెంచాడు. అందుకే ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. అందుకే ఆ రోజు ప్రతిరోజు సంక్రాంతి అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మందు కట్టల రేట్లు ఎంతైనాయి. విత్తనాలు దేశానికే సరఫరా చేస్తామన్నాడు కదా కేసీఆర్ గారు. కనీసం మన రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయా, నకిలీ వస్తున్నాయా, అసలీ వస్తున్నాయానన్న పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు? ఈరోజు ఎన్ని క్వింటాలు రావాల్సింది, ఎన్ని క్వింటాలు పండుతుంది పత్తి అయినా మిర్చి అయినా? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వర్గము బాగుపడింది. మహిళలైతే పావులా వడ్డీకే రుణాలు తెచ్చుకొని ఆ రోజుల్లో
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బాగుపడ్డారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా, ఇస్తున్నాడా? ఏమ్మా డ్వాక్రా మహిళలు ఇస్తున్నాడా? అసలు ఖర్చులు పెరిగిపోయి ఫీజులు అయితేనేమి, ఖర్చులైతేనేమి, ఇంటి ఖర్చులైతేనేమి, గ్యాస్ అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి, ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, ఇలాంటి ఖర్చులన్నీ పెరిగిపోయి ఈరోజు పేదవాడి నడ్డి విరుగుతున్న కేసీఆర్ గారు పట్టించుకుంటున్నారా? మన ఉద్యోగాలు, మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు వస్తగానికి పక్కన మున్నేరుంది, పక్కన వైరానది ఉంది, కానీ ఒక్క చుక్క నీటి బొట్టు కూడా సాగునీరు వచ్చింది లేదు, తాగునీరు వచ్చింది లేదు. కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. కనీసం బాలికలు, చిన్న వాళ్లకు, మైనర్లకు కూడా రక్షణ లేదు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు, ఏ వర్గాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? మరి పరిపాలన చేతకపోతే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకుండాలి? మంత్రులు ఎందుకుండాలి? ఈ యంత్రాంగం ఎందుకుండాలి? ఆలోచన చేయండి. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ప్రజలకు మోసమే చేశాడు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. దుమ్మగూడెం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. జాలిమూడి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇల్లు ఇవ్వలేదు. ఎవరిని బాగు చేస్తున్నారు అందరు కలిసి? ప్రజలను బాగు చేయట్లేదు. అమ్మాయి మన కేసీఆర్ దగ్గర పంపించండి. అర్థమైందా అన్న? అర్థమైందా? కేసీఆర్ గారు ఏం చేశాడో అర్థమైందా? కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మంచి మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు, మంచి మంచి మాటలు చెప్తున్నాడు, గాడిదకు రంగు పూస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మనమంతా నమ్ముతున్నాము, ఓట్లేస్తున్నాము. కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రి అవుతున్నారు, కానీ దళితులు మాత్రం, వాళ్ళ బతుకులు మాత్రం. అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు, మళ్ళీ దొంగ మాటలు చెప్తాడు, మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు. ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు, మళ్ళీ బీసీ బంధు అంటాడు, ఎస్టీ బంధు అంటాడు, ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు. నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? కేసీఆర్ గారికి ఎప్పుడు అవసరం వచ్చినా మీ ఓట్లతోనే అవసరం. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి గుండె. ఏమ్మా కేసీఆర్ గారికి కావాల్సింది మీ ఓట్లు మాత్రమే, మీ యోగక్షేమాలు కాదు. మీరు బాగున్నారా లేదా కేసీఆర్ గారు ఎప్పుడూ తిరిగి చూడలేదు. 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ఈరోజు అప్పు లేని వాడు లేడు. తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 5-6 మంది రైతులు అప్పులు పాలైపోయి దిక్కు తోచని స్థితిలో ఎలా బతకాలో అర్థం కాక ఇప్పుడు కూడా 5-6 మంది రైతు ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. నిరుద్యోగులైతే 100 మంది ఇప్పటికే చచ్చిపోయారు. కానీ కేసీఆర్ గారికి పట్టిందా? ఆలోచించాడా? ఆదుకున్నాడా? ఒకరోజైనా ఒక కుటుంబాన్ని పరామర్శించాడా? ఒక రూపాయి సాయం చేశాడా? రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించాడు? రాజశేఖర రెడ్డి గారికి మంచి మనసుంది, మంచి గుండె ఉంది. అందుకనే మంచి మనసుంది కాబట్టే మంచి నాయకుడయ్యాడు, మంచి నాయకుడయ్యాడు కాబట్టే మహానాయకుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు.
ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఈ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారి పేరు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను, వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నాను, మహిళలను ఆర్థికంగా నేను నిలబెడతాను. మీరు ఆశీర్వదించండి, నేను మాటిస్తున్నాను, ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం. మీరు ఆశీర్వదించండి, నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంత మంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి వితంతువులకైనా వికలాంగులకైనా మనిషికి 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేమిస్తాం. మీరు ఆశీర్వదించండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు మీ భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేసిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ భూముల పట్టాలను మళ్ళీ మీ చేతుల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెడుతుందని మాటిస్తున్నాం. కేసీఆర్ మీ అంత పాలన పోవాలి, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలించాడు, ప్రతి వర్గాన్ని అక్కున చేర్చుకున్నాడు, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా సేవ చేశాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు నమ్మకంగా సేవ చేస్తుందని, మీకే నమ్మకంగా సేవ చేస్తుందని మరొకసారి మాటిస్తున్నాం. మండుటి ఎండను సైతం మీరు లెక్క చేయకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను చూడ్డానికి వచ్చారు, ఆశీర్వదించడానికి వచ్చారు. ఎంతో మంది మాతో అడుగులో అడుగేసి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారు, ఇక ముందు కూడా వస్తారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జై శర్మిలక్క, జై శర్మిలక్క, అని అందరు చేతి ఒకసారి గట్టిగా.